पैन इंडिया हीरो प्रभास जेट कैटगरी सेक्यूरिटी चूसी एपीसीएम जगन मोहन रेड्डी सैतम शॉक अयिनट्लुगा तेलुस्तोंदी। ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతోంది। ఇటీవల బీజేపీ ప్రభుత్వం ప్రభాస్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది। రెబల్ స్టార్ కృష్ణరాజు గారి మరణం తర్వాత బీజేపీ పార్టీ ప్రభాస్కి ఎంతో సపోర్టివ్గా నిలుస్తోంది। ఎందుకంటే కేంద్ర మంత్రిగా గతంలో బీజేపీ పార్టీ తరపునే ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణరాజు పనిచేశారు। అప్పుడు పార్టీ కోసం ఆయన ఎన్నో సేవలను అందించారు। ఇక ఆ సేవలను అందించిన కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులకు बीजेपी पार्टी ఎప్పుడూ కూడా భద్రతను కల్పిస్తూ ఉంటుంది। ఈ క్రమంలోనే ఆయన మరణం తర్వాత ఆ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు। ముఖ్యంగా ప్రభాస్ కి బీజేపీ కేంద్రం ఏకంగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించారు। ప్రభాస్ ఇప్పుడు బయట ఏ కార్యక్రమాలకు వెళ్ళినా షూటింగ్ కి వెళ్ళినా కూడా ఆయన వెంట జెడ్ కేటగిరీ సెక్యూరిటీ బృందం ఉంటుంది। ప్రస్తుతం ప్రభాస్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ బృందానికి సంబంధించిన పలు ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి। అయితే తాజాగా ఒకానొక సందర్భంలో ప్రభాస్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం షాక్ అయ్యారట। పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే లేని ఈ భద్రత ప్రభాస్ కి ఉండడం పట్ల సీఎం జగన్ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచినట్లుగా సమాచారం వినిపిస్తోంది। అయితే ప్రభాస్ ని రాజకీయాల పరంగా వాడుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రభాస్ కి ఇలాంటి ఆశలు చూపిస్తున్నారని, అందుకే ఇలా జెడ్ కేటగిరీ భద్రతను ప్రభాస్ కి ముందుగానే కల్పించారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు। ఏదైతేనే ప్రభాస్ కి ఇప్పుడు పూర్తి భద్రత కల్పించడం అనేది కూడా హర్షించదగ్గ విషయమే। అయితే ప్రభాస్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసి సీఎం జగన్ తో పాటు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారట। ఈ మేరకు ప్రభాస్ రేంజ్ చూసి రాజకీయాల్లో ప్రభాస్ వస్తే బాగుంటుందని కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు।